అవర్ ఛానల్. మనం జీవించాలి అంటే ఆహారం చాలా ముఖ్యం. ఎవరి రేంజ్కి తగ్గట్టు వారు భోజనం చేస్తుంటారు. ఇది కాసేపు పక్కన పెడితే భోజనానికి మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రముఖ హోటళ్ళు ఉన్నాయి. ఆ హోటల్లోని భోజనంలోని రుచంతా బహుశా వడ్డించే వాళ్ళ చేతుల్లోనే ఉంటుందేమో. అందుకే నాగన్న కొసరి కొసరి వడ్డించే భోజనంలోని రుచి ఏ స్టార్ హోటల్కి రాదు అంటారు అక్కడ తిన్నా సామాన్యులు. ఖమ్మం జిల్లా కుసుమంచిలోని నాగన్న హోటల్ ఉంది. అందులో 23 రకాల వంటకాలున్న రుచికరమైన భోజనానికి ప్రసిద్ధి చెందింది. ఇంట్లో అయితే అన్నం, పప్పు, సాంబారు, పెరుగు బస్. ఏదైనా హోటల్కి వెళ్తే మరో 2 కూరలు అదనంగా వడ్డిస్తారు. 100కి తగ్గకుండా వసూలు చేస్తారు. నగరాల్లో స్టార్ హోటల్లో అయితే వేలల్లోనే ఉంటుంది బిల్లు. కానీ ఈ వ్యాపార ఫార్ములాలేవి పట్టనట్టుగా ఉంటుంది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉన్న నాగన్న హోటల్ ఎప్పుడు 23 రకాల పదార్థాలు తగ్గకుండా విస్తరి నిండుగా వంటకాలు. అవి ఇంకా తినకముందే కడుపు నింపేసే యజమాని నాగన్న ఆప్యాయత. అందుకే ఈ భోజనానికి దర్శకుడు వంశీ దగ్గర నుంచి రాఘవేందర్ రావు, తనికెళ్ళబరిణి, రవితేజ, వేణు వంటి వారు ఫిదా అయిపోయారు. చంద్రబాబు అయితే నాగన్న చిక్కగా పెట్టే టీ ఇష్టంగా తాగి వెళ్తారని చెప్తున్నారు. పెరుగు ప్రత్యేకం, పప్పు, బెండకాయ, వంకాయ, బీరకాయ, చిక్కుడుకాయ, దొండకాయ, సొరకాయ, క్యారెట్, కాలీఫ్లవర్, బీట్రూట్, పాలకూర, తోటకూర, బచ్చలకూర, గోంగూర, కూరలతో పాటు పలు రకాల చట్నీలు, ఊరగాయలు, సాంబార్, పెరుగు, అప్పడం ఉంటాయి. ఇన్ని వడ్డిస్తే ధర 100లో ఉంటుందేమో అనుకోవచ్చు. కానీ కాదు, 80 రూపాయలు మాత్రమే. గతంలో 60 రూపాయలు. హోటల్ యజమాని అయిన బెల్లంకొండ నాగన్నే స్వయంగా భోజనం వడ్డించేవాళ్ళు. ఇన్ని కూరలు ఆప్యాయత ఒకెత్తైతే అన్నంతో ఇచ్చే పెరుగు ఆయన స్వయంగా పెంచిన పాడి గేదెల పాలతో తోడుపెట్టింది. ఆ గడ్డ పెరుగు ఒక్కటి వడ్డించినా చాలు అనిపిస్తుందంటారు భోజన ప్రియులు. 28 సంవత్సరాలుగా నాగన్నది వ్యవసాయ కుటుంబం. చదువు అబ్బలేదు. కానీ 28 సంవత్సరాలుగా హోటల్ నిర్వహణతో కోట్ల రూపాయలు కాదు కానీ అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు. మొదట్లో 25 రూపాయలకి 20 కూరలతో భోజనం వడ్డించేవారు. నేను ఏనాడు లాభ నష్టాల గురించి ఆలోచించలేదు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటినా సరే ఇన్ని కూరలు వండేస్తాను, తక్కువ ధరలకు లభ్యమైన ఇంతే. అలా చేయడం వల్ల నాకు ఆత్మసంతృప్తి లభిస్తుందని చెప్పారు. ఒకసారి తినేవాళ్ళు మళ్ళీ ఇక్కడికే వస్తారు, లేదంటే తెలిసిన వాళ్ళను పంపిస్తారు. ఈ హోటల్ ఖమ్మం హైదరాబాద్ రహదారిలో కుసుమంచి కూడలి ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. ఆర్లలో ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఉభయ గోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్లే వారంతా ఈ హోటల్లో భోజనం చేసుకుని వెళ్తుంటారు. చూస్తూనే ఉండండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం.